వెల్కమ్ టు సబ్లైమ్ స్టూడియోస్. నేను ఈరోజు చాలా స్పైసీ ఫుడ్ తిన్నాను. తిన్న తర్వాత ఎవరికైనా డెసర్ట్ తినాలనిపిస్తుంది కదా, అది తినాలంటే మనం ఆర్డర్ చేసుకోవాలి. సో నాకు డెసర్ట్ తినాలనిపించి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందామని చెప్పి ఓపెన్ చేస్తే నాకు మోనెమే ప్యాటిసరీ అని డిఫరెంట్ నేమ్ కనిపించింది. అది ఒక క్లౌడ్ కిచెన్ అనమాట, డ్రైవ్ ఇన్ అయితే లేదు కానీ ఆర్డర్ చేసుకోవచ్చు. సో దాంట్లో అసలు మెనూ ఓపెన్ చేశాను, ఏమేమి ఉన్నాయని చూస్తే చాలా డిఫరెంట్గా, అంటే చాలా టెంప్టింగ్గా అనిపించింది అనమాట. డెసర్ట్స్ ఆ నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో కొన్ని నేను దాంట్లో నచ్చినవి చూసి ఆ పిక్చర్స్కి నోరూరి ఆర్డర్ చేసుకున్నాను. అవేంటో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ప్యాకింగ్ చూసారా, ప్యాకింగ్ కూడా చాలా టెంప్టింగ్ గాను చాలా బాగుంది. ఇదిగోండి మోనమే ప్యాటిసరీ. సో నేను దీంట్లో ఆర్డర్ చేసుకున్నవి కొన్ని ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి హేజల్నట్ ప్రలైన్ స్లాబ్స్ అన్నమాట. అది హేజల్నట్ గ్లేస్, అంటే క్రీమీ మిల్క్తో ఫినిష్ చేసి ఉంటుంది. సెకండ్ వచ్చేసి చాక్లెట్ కాఫీ క్యారమెల్ టార్ట్ శాండ్విచెస్ అంట, డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి ఇది ఆర్డర్ చేశాను. ఆ తర్వాత రాస్బెర్రీ లిచి డోమ్స్. ఇప్పుడు ఎలా ఉందో లోపల ఓపెన్ చేసి చూద్దాం. నాకు బాక్స్ చూస్తుంటే మాత్రం చాలా టెంప్టింగ్గా పట్టుకున్నది, కానీ ప్యాటిసరీస్ కదా కూల్గా ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ పైన థ్యాంక్ యూ నోట్ కూడా ఇచ్చారు, థ్యాంక్ యూ ఫర్ ప్లానింగ్ అండ్ ఆర్డర్, ప్లీజ్ ట్యాగ్ అండ్ ఫాలోవర్స్ అని చెప్పి. సో మీరు కూడా ఇప్పుడు రివ్యూ ఇచ్చిన తర్వాత మీరు కూడా మీకు నచ్చితే ఆర్డర్ చేసుకొని మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి డెసర్ట్స్. ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాను. సో ఇది చూసారు కదా శాండ్విచ్ ఎంత బాగుందో, చాలా డిఫరెంట్గా మధ్యలో మొత్తం కాఫీ చాక్లెట్ పడింగ్ వచ్చింది. చూస్తుంటేనే చాలా డెలీషియస్గా ఉంది కదా, టేస్ట్ చేసి చూస్తాం. చాలా బాగుంది కాఫీ టేస్ట్, ఆ చాక్లెట్ మిక్స్ నిజంగా చాలా క్రీమీ క్రీమీగా క్రంచీ క్రంచీగా చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి హేజల్నట్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, ఈ ట్రై చేస్తాను. ఇది అసలు చెప్పనవసరం లేదు, బ్రౌనీ చాలా చాలా టేస్టీగా ఉంది. ఎక్సలెంట్ టేస్ట్ అన్నమాట. ఈ టేస్ట్ నేను ఇంతకుముందు బ్రౌనీస్ తిన్నాను, కానీ వాటన్నిటికంటే ఇది కొంచెం డిఫరెంట్గా, ఎంతైనా డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. ఈ మోనెమే వాళ్ళు ఇంకా చాలా స్పెషల్గా చేశారు. దీంట్లో ఏమి యాడ్ చేశారో నాకైతే తెలియదు, కానీ నార్మల్గా తిన్న వాటికంటే ఇది చాలా స్పెషల్గా ఉంది, డెలీషియస్గా ఉంది, టేస్ట్ కూడా అద్దరిపోయింది. సో నేను ఇప్పుడు రాస్బెర్రీ లిచీ డోమ్స్ ట్రై చేస్తున్నాను. చూసారు కదా మానస రెండు ట్రై చేసింది, నేను కూడా రెండు ట్రై చేస్తున్నాను. అక్కడి నుంచి షూట్ చేస్తున్నప్పుడు చాలా టెంప్ట్ అయ్యాను, సో నేను కూడా ట్రై చేస్తున్నాను. లెట్స్ సీ. వావ్ జ్యూసీగా అనిపిస్తుంది, వావ్ చాలా బాగుంది, ట్రస్ట్ మీ చాలా బాగుంది. నాకు డెజర్ట్స్ చాలా ఇష్టము, స్వీట్స్ అయినా డెజర్ట్స్ అయినా. సో ఇది నేమ్ డిఫరెంట్గా ఉందని చెప్పి ఆర్డర్ చేసిందంట. ఎందుకు డిఫరెంట్గా ఉందో అంటే
అదొక లండన్ బేస్డ్ కంపెనీ, అంటే ఆ షెఫ్ లండన్లో చేశారు నాకు తెలిసినంత వరకు. బికాజ్ ఆ కార్డ్బోర్డ్ మీద కూడా మొత్తం లండన్ క్లాక్ టవర్ ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళ మేకింగ్ కూడా చూసారు ఎంత నీట్గా, ఆ ఫినిషింగ్ కూడా. టేస్ట్ అయితే నేను ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి, బికాజ్ అది నేను చెప్పలేను చాలా టేస్టీ ఉంది. అసలు చూసాను కదా లోపల కూడా, ఇంకోటి కూడా ట్రై చేస్తాను. లెట్స్ ట్రై ఇది కూడా. వావ్, నాకు ఇలా ఫినిషింగ్ వాళ్ళ వే ఆఫ్ యునో డెకరేషన్ ఆ గార్నిషింగ్ అంతా కూడా ఎంత బాగుంది. అసలు చూసారు కదా ఇవి మ్యాంగో పీసెస్. యా, లెట్ మీ ట్రై. మొన్నటిదాకానే మ్యాంగో సీజన్ అయిపోయింది, ఇంకా మ్యాంగోస్ ఎలా అనుకుంటే ఇలా వచ్చింది మ్యాంగో. వావ్, సీరియస్లీ దేనికి దాని. సో ఏమైతే మేము ఆర్డర్ చేసిందో ఆ ఫోర్ ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంటే మనం ఆర్డర్ చేసిన దాంట్లో ఫస్ట్ టైం ఆర్డర్ చేసిన దాంట్లో ఏదో ఒకటి బాగోకుండా ఉండడమో ఏదో ఒకటి ఉంటుంది కదా. బట్ మేము ఆర్డర్ చేసిన ప్రతి ఒక్క ఐటము చాలా టేస్టీ ఉంది. ఇదేదో బ్రాండింగ్ కోసం కూడా కాదు, సో బయటకు వెళ్ళి ఫుడ్ బ్లాగ్స్ చేయట్లేదు కాబట్టి ఇలా ఇంట్లో ఆర్డర్ చేసుకొని. డిఫరెంట్గా ఉంది నేమ్ అండ్ డిషెస్ దీంట్లో ఉన్నది కూడా డిఫరెంట్ ఉంది కాబట్టి ఇలా ఆర్డర్ చేసి మీ ముందుకి ఇవి పరిచయం చేశాము. మేమైతే ఈ డెజర్ట్స్ని చాలా ఎంజాయ్ చేసాం. మేము మా ఇద్దరికి కూడా డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవంటే ఇంట్లో చేసుకోవడానికి కొంచెం కష్టమే నాకు, సో బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాను. డిఫరెంట్ డిఫరెంట్వి ట్రై చేస్తాం కాబట్టి ఈరోజు కూడా మోనమీ ప్యాటిసరీ డిఫరెంట్గా ఉందని ట్రై చేసాము, మాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా ఈ టేస్ట్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే తప్పకుండా మీరు ఆన్లైన్లో ఆర్డర్స్ ఏ ఆర్డర్ చేసుకున్నారు, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు వాటికి అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. సో మరో వీలాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.